नमस्ते मित्रा एवरते टीचर जॉब को प्रिपेर ऐसपरेंट्स उ चाल मंद ऐसपरेंट्स आना चाल तक पस्ना चाल मंद मदन पड़ा बाधपड़ अच्छे आना टीचर प्रमोशन मैं ट्रांसफर्स के क्लियर अच्छे 9979 పోస్టులు అదనంగా కలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క పోస్టులు కూడా ఇదే నోటిఫికేషన్ లో వేస్తారా అని చాలా మంది అస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు ఇందులో మళ్ళీ ఎస్జీటీలు ఎన్ని పోస్టులు కలుస్తున్నాయి స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఈ 9000 అంటే దాదాపు 10000 పోస్టులు కలిస్తే బాగుంటది అని చాలా మంది అస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు అదే రకంగా డిఎస్సి ద్వారానే టీచర్ రిక్రూట్‌మెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటిది మాకు లాభదాయకమా కాదా ఎందుకంటే ఇంత ముందు టిఆర్టీ టిఎస్పిఎస్సి నిర్వహించింది కాబట్టి అదే రకంగా అసలు ఇంత తక్కువ పోస్టులు ఉండడానికి అసలు రీజన్ ఏంటి అనేటువంటిది ఈ మూడు విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మిత్రులారా ఫస్ట్ అసలుకి ఇన్ని తక్కువ పోస్టులు ఉండడానికి రీజన్ ఏంది మిత్రులారా అంటే ఒకే ఒకటి విద్యార్థులు లేరని కాదు ఏదో అట్లా మనకు క్రియేట్ చేశారు కానీ వాస్తవం ఏందంటే మిత్రులారా గత 58 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ 61 సంవత్సరాలు పెంచడం ద్వారా ఈ 3 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా రిటైర్ కాలేదు కాబట్టి మీకు పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఇది మొదటి రీజన్ తర్వాత రెండో విషయానికి వస్తే అనా పోస్టులు అనేటువంటిది ఎస్జీటీ ఎన్ని పెరుగుతాయి అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది ఎన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది అసలు టీచర్ ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ కేసు ఏమైందన్న ఈ రోజే ఉండే నిన్ననే ఉండే అని చెప్తూ ఉన్నారు యాక్చువల్గా టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కేసు అనేటువంటిది గత 24 సార్లు అది పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి అట్లా పోస్ట్ పోన్ అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ దానికి చట్టబద్ధత కల్పించి దానికి ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్కు మార్గం సుగమం చేయాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి అది చట్టబద్ధత కల్పించినందుకు దానికి ఈ 1-2 సార్లు అయితే వాయిదా వేశారు అది వాయిదా అనేటువంటిది ఏంటంటే కామన్గా పరిశీలించడానికి వాయిదా వేశారు అయితే మొన్న జరిగినటువంటి వాయిదాల్లో ఇది లాస్ట్ ఫైనల్ హియరింగ్ అనేటువంటిది మనకు 30 ఆగస్టు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే 2:30కి ఇస్తున్నారు దాదాపు టైము లంచ్ మోషన్లో ఆ లంచ్ అవర్ ఎక్కువ సమయం తీసుకున్నటువంటి కేసు కాబట్టి దానికి అలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు దానికి 10:30కి మార్చారు కాబట్టి 10:30 30 ఆగస్టులో తప్పకుండా ఇది క్లియర్ అయితే దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1947 పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 1700 చేంజ్ ఉంది 1947 పోస్టులు ఇవి కామన్గా హెచ్ఎంగా ప్రమోషన్ పొందేటువంటి స్కూల్ అసిస్టెంట్ల యొక్క సంఖ్య అదే రకంగా ఎస్జీటీలు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2162 మంది ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి హెచ్ఎంగా ప్రమోషన్ పొందేటువంటి వారి యొక్క వేకెన్సీ కాబట్టి 2162 పోస్టులు ఎస్జీటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా గమనించాల్సినటువంటి విషయము తర్వాత ఉండేటువంటి దానిలో కామన్గా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందేటువంటి విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 5870 ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మొత్తం కలిపితే 9979 పోస్టులు టీచర్ జాబ్లు అదనంగా కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క కేసు ఎంత తొందరగా క్లియర్ అయితే అంత తొందరగా మనకు పోస్టులు కలిసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడొద్దని మొన్న విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా చాలామంది ఆస్పిరెంట్స్ అన్న డిఎస్సి మరియు టిఆర్టీకి ఉన్నటువంటి భేదం ఏంది డిఎస్సి అనేటువంటిది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఇక్కడ ఉన్నటువంటిది ఎగ్జామ్ సెంటర్ అనేటువంటిది డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది ఇక్కడ చైర్మన్గా కామన్గా కలెక్టర్ గారు ఉంటారు అదేవిధంగా డిఓ గారు ఉంటారు కాబట్టి వాళ్ళకి టీం ఉంటుంది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది తొందరగా ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళకి అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళే పేపర్ తయారు చేస్తారు కాబట్టి స్కూల్ బుక్స్ అథెంటిక్గా తీసుకొని పేపర్ తయారు చేస్తారు కాబట్టి ఇది డిఎస్సి ఉంటే మనకు చాలా త్వరగా ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో టీఎస్పిఎస్సి నిర్వహించేటువంటి టీఆర్టీ ఎగ్జామ్కు ఇప్పటికే చాలా ఎగ్జామ్స్కు వాళ్ళు డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళ దగ్గర స్టాఫ్ కూడా తక్కువ ఉంది అనేక ఎగ్జామ్స్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా అది ఉంటే లేట్ ప్రాసెస్ జరగవచ్చు అనే ఉద్దేశంతో డిఎస్సికి ఈ యొక్క కమిటీ అనేటువంటిది నిర్వహిస్తుంది అని మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది ఇంకోటి టీఎస్పిఎస్సి ఉంటే ఆ క్వశ్చనింగ్ అనేటువంటిది అవుట్ ఆఫ్ సిలబస్ కూడా కొన్ని వస్తుంటాయి ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్ రిలేటెడ్గా కామన్గా తీసుకొని వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు కానీ మనకు బెనిఫిట్ ఏంటంటే అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా అది గవర్నమెంట్ పంపిణీ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి మనకు 6th నుంచి 10th క్లాస్ వరకు మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు అదే రకంగా కామన్గా ఎస్జీటీ వాళ్ళకైతే
ఐదు వరకు కామన్గా ఉన్నటువంటి ఈ పుస్తకాల నుంచే క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సి ఉంటే త్వరగా పూర్తి అయ్యి త్వరగా మనకు అన్ని ప్రాసెస్ అనేటువంటిది త్వరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం అని అనుకోవచ్చు. కానీ పోస్టులే లేవు అది మాత్రమే ఒకటి భయం ఇస్తుంది. అసలు పోస్టులు లేకుంటే ప్రిపేర్ అయ్యేది ఎలా? ఎప్పటి నుంచో ప్రిపేర్ కావాలనుకునే ఈ పోస్టులకు అసలు ఈ పోస్టులు చూస్తే ఉన్న మధ్య పోతుందని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఎనీహౌ ఈ టీచర్ ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్కి సంబంధించినటువంటి 9979 పోస్టులు కలిస్తేనే ఒక భారీ డిఎస్సి అనేటువంటిది తెలంగాణలో అవుతుంది. కాబట్టి ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇది క్లియర్ అయ్యి తప్పకుండా ఇదే నోటిఫికేషన్లో దీనికి కలిపితే చాలామంది నిరుద్యోగులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ కూడా బంగారు తెలంగాణ అంటున్నారు కదా, బంగారు తెలంగాణలో భాగంగా టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే తప్పకుండా వాళ్ళకు భారీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఇప్పటి వరకు మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అన్ని గురుకులకు చెప్పినాము, అదేవిధంగా డిఎస్సి ప్లస్ టెట్కు సంబంధించినటువంటి క్లాసులు అనేటువంటి చెప్తున్నాం. కాబట్టి ఇది ఫ్రీగానే ఉంటాయి. ఒక టాపిక్ చెప్తాము, దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేస్తాము, తర్వాత ఉండేటువంటి ప్రీవియస్ బిట్స్ ఏం అడిగారో అనేటువంటి చేస్తాము, తర్వాత టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా చదివితే కొద్దిగా మనకు టెట్లో 30కి 30 మార్కులు తేవడానికి ఆస్కారం ఉండేటువంటి ఇవన్నీ ఫ్రీ శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. కాబట్టి తప్పకుండా వీటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. తిన్నావా?